ఒకే సినిమాలో వేరియేషన్స్ వర్సటాలిటీ. సో ఎస్ శ్రీమణి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. 18 పేస్లో ఇప్పుడు విన్న పాట నెక్స్ట్ టైమ్ ఇవ్వు పిల్ల సాంగ్ గురించి అండ్ రాబోయే సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతాప్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కుమారి 21F కి కొన్ని పుస్తకాలు రాస్తే అందులోంచి ఒక పాట సెలెక్ట్ చేసి పెట్టారు. అలాగే ఈ సినిమాకైతే ఆల్మోస్ట్ ఇంకే చెప్పాలనంటే అది వాసు గారి ఇంట్లో ఎదిగితే దొరుకుతాయి నా సాహిత్యం అంతా మళ్ళీ ఈ పాటకి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వాసు గారు అండ్ అరవింద్ గారు అండ్ ప్రతాప్ గారు గోపిసుందర్ గారు అండ్ ఎస్పెషల్లీ సుకుమార్ గారు. ఎందుకంటే 100% లవ్తో నా ప్రయాణం మొదలైంది. సుకుమార్ గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అప్పటి నుంచి సుకుమార్ గారితో ఇలా ట్రావెల్ అవుతూ రావడం, ఆయన ప్రతి సినిమాకి నాకు ఇలాంటి మంచి అవకాశం ఇవ్వడం, ఎస్పెషల్లీ ఈ సినిమాలో పాటలు చాలా ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్. ఈ సిచ్యువేషన్ కానీ టైమ్ ఇవ్వు పిల్ల కానీ నెనదో కానీ మూడు వేరియేషన్స్, ఒక ఫిలింలో ఒక వేరియేటెడ్గా సిచ్యువేషన్స్ ఉన్న సాంగ్స్ దొరకడం అనేది చాలా 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 అరుదుగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ అండ్ నన్ను నమ్మి నాకు ఇంత మంచి బాధ్యతను అప్పచెప్పినందుకు సుకుమార్ గారికి, ప్రతాప్ గారికి అండ్ వాసు గారికి అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు గోపిసుందర్ గారు. హీ ఆల్వేస్ అంటే ఇంకా ఆయనతో ఇంట్రాక్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకటి టైమ్ ఇవ్వు పిల్ల సాంగ్ గురించి చెప్పాలంటే ఆయన ట్యూన్ ఇచ్చారు ఫస్ట్, మేము లిరిక్ రాసాం, తర్వాత లిరిక్ మళ్ళీ ఆయన ట్యూన్ చేశారు. సో అలాగా రెండు రకాలుగా జరిగిన సాంగ్ దట్ ఈస్ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నాతో పాటు ఈ సినిమాలో పాట రాసిన తిరుపతి గారికి కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు, మీ లిరిక్స్ మీ పాటలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్. మరి